Hi friends, welcome to Telugu Future Info YouTube channel friends. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గల్ఫ్ అప్డేట్స్ లైక్ ఈరోజు వెళ్ళినట్లయితే కువైట్లో భారీ అంటే అతి భారీ షాక్ ఇచ్చారు ఫ్రెండ్స్. చాలామంది ఈ యొక్క ఫ్లైట్స్ ఆగిపోకముందు వీసా వచ్చిన వాళ్ళు మెడికల్ చేయించుకొని, పీసీసీ చేయించుకొని, స్టాంపింగ్ చేయించుకొని రేపో మాపో వెళ్దామనే ముందర ఈ ఫ్లైట్స్ ఆఫ్ చేయడం వల్ల ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకైతే ఇప్పుడు ఒక నిరాశ అనేది ఈ న్యూస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఏంటంటే ఈ కొత్త వీసాలు ఎవరెవరికైతే వచ్చుంటాయో వాళ్ళు అయితే రాలేరని చెప్పేసి వాళ్ళ కోసం ఒక కొత్త యంత్రాంగాన్ని సెట్ చేయాలంట. ఆ యంత్రాంగాన్ని సెట్ చేసేంత వరకు వెయిట్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీసా గడువు కూడా ఎవరి కోసం అంటే ఆల్రెడీ కువైట్కి వచ్చి ఇండ్లకు చుట్టి వచ్చుంటారు కదా, వాళ్ళకు మాత్రమే 31వ తేదీ వరకు పెంచారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది. ఈ అయితే కొత్త వీసాలు ఎవరెవరికైతే వచ్చుంటాయో వాళ్ళ టైం అయిపోయిన వాళ్ళ వీసాలు అయితే రద్దు చేయబడ్డాయని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. నేను ఈ న్యూస్ని అయితే మీకు పూర్తిగా వినిపిస్తాను ఫ్రెండ్స్. ఇంటీరియర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ వ్యవహారాల వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం అన్ని రకాల విజిట్ వీసాలు మూసివేయబడ్డాయి. అందువల్ల ఎలాంటి విజిట్ వీసా, వ్యాపారం, పర్యాటక, కుటుంబం మొదలైనవి పొందడం సాధ్యం కాదు. 1 August నుండి వాణిజ్య విమానాల కోసం విమానాశ్రయం తెరచిన మధ్య ప్రత్యేకంగా తిరిగి వచ్చేవారు, వారి కుటుంబాలతో పాటు చెల్లుబాటు అయ్యే నివాస అనుమతులు కలిగి ఉన్న శిశువులు, కువైట్ గగనతలానికి ముందు విజిట్ వీసాలు పొందిన శిశువులతో పాటు కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా నివారణ చర్యల కారణంగా మూసివేయబడింది. అన్ని సందర్శన వీసాలు, వర్క్ వీసాలు, ఈ గగనతలానికి ముందే మంజూరు చేసిన కుటుంబ వీసాలు మరియు కువైట్లోకి ప్రవేశించలేదు మరియు ప్రవేశించిన తేదీలు గడువు ముగిసిన స్టాండ్లు రద్దు చేయబడ్డాయి. కువైట్లో ప్రవేశించిన వారి వీసాలు మాత్రమే స్వయంచాలకంగా 31 August వరకు పునరుద్ధరించబడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, అన్ని వీసాలు, వర్క్ వీసాలు ఏదైతే ఫ్లైట్స్ ఆగిపోకముందు మంజూరు చేసిన కుటుంబ వీసాలు ప్రవేశించలేరని, అలాగే ప్రవేశించే తేదీలు అయితే ఈ యొక్క టైం ఏదైతే అయిపోయి ఉంటుందో గడువు ముగిసిన స్టాండ్లు రద్దు చేయబడ్డాయని తెలియజేశారు. అయితే చుట్టి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఆటోమేటిక్గా 31వ తేదీ వరకు టైం ఇవ్వబడిందని తెలియజేశారు. కొత్త విజిట్ వీసా, డిపెండెంట్ ఫ్యామిలీ వీసా, వర్క్ వీసా మొదలైనవి పొందిన వారు కొత్త యంత్రాంగాన్ని సెట్ చేసే వరకు వేచి ఉండాల్సి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. చూడండి, ఎవరు కొత్త వీసాల వాళ్ళకి, డిపెండెంట్ ఫ్యామిలీ వీసా వాళ్ళకి, వర్క్ వీసా వాళ్ళకి అందరికీ కోవిడ్లో ఒక కొత్త యంత్రాంగాన్ని సెట్ చేయాలంట. అది సెట్ చేసేంత వరకు అయితే ఖచ్చితంగా వేచి ఉండాలని చెప్పేసి తెలియజేశారు. కువైట్ వెలుపల ఉన్న ప్రవాసుల నివాసం పునరుద్ధరణ సంబంధించి దేశం వెలుపల ఉన్న ప్రవాసుల నివాసాల పునరుద్ధరణను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంగీకరిస్తుందని వారు చెప్పారు. ఎవరెవరైతే ఇండ్లకు వెళ్ళుంటారో వాళ్ళ అకమ టైం అయిపోయింటుందో వాళ్ళైతే రెన్యువల్ చేయించుకోవచ్చని చెప్పేసి ఆయా వర్గాలు తెలియజేయడం జరిగింది. వారు ప్రభుత్వ రంగ ఉద్యోగులైనా, ప్రైవేటు రంగ ఉద్యోగులైనా, డిపెండెంట్ వీసా లేదా సెల్ఫ్ అయినా పాస్పోర్ట్ చెల్లుబాటు అవుతుందని తెలియజేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇంక్లూడింగ్ చాలామంది, నేను చూసిన వరకు చాలామంది అయితే ఈ యొక్క పీసీసీలు, మెడికలు, అన్నీ స్టాంపింగ్తో సహా అన్నీ అయిపోయి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే ఏదో ఒక పాజిటివ్ న్యూస్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకైతే ఇప్పటి వరకైతే, ప్రస్తుతం వరకైతే ఒక నిరాశ అని చెప్పాలి. మనం దేవుణ్ణి ఆశిద్దాం త్వరలో ఇవి కొత్త వీసా వాళ్ళకి, ఆల్రెడీ వీసాలు ఎవరెవరికైతే వచ్చుంటాయో వాళ్ళకి ఒక పాసిబుల్ ప్రకటన రావాలని చెప్పేసి
మనం అందరం దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. కువైట్లో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, కొనసాగడానికి నిర్వాసితులు రద్దు, ట్రాక్లో కువైటైజేషన్ అనే ఒక హెడ్లైన్ ఫ్రెండ్స్. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇటీవల గణాంకాల ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధంగా ఉన్న 9 ప్రభుత్వ సంస్థలకు ప్రస్తుతం 563 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయంట. ఆ ఏజెన్సీలు సుమారు 184 కువైట్ పౌరులను నియమించాయి. వారు 87 మంది ప్రవాసుల సేవలను కూడా నిలిపివేసి ఖాళీగా ఉన్న ఆ స్థానాలను కువైట్ పౌరులకు అందించారు. తక్కువ జీతాలు లేదా అలాంటి ఉద్యోగాలకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల, ఇటువంటి ఉద్యోగాలు చేపట్టడానికి ఇష్టపడకపోవడం వల్ల కువైట్ పౌరులను నియమించడంలో ఉన్న ఇబ్బందులను చాలా ప్రభుత్వ సంస్థలు గుర్తించాయని గణాంకం వివరించింది. ఏదేమైనా ఈ విషయంలో కేబినెట్ మరియు సిఎస్సి సూచనలకు అనుగుణంగా కువైటైజేషన్ స్థాయిని పెంచడానికి మరియు వీలైనంత ఎక్కువ మంది ప్రవాసులను తొలగించడానికి ప్రభుత్వ సంస్థలు వెనకాడవు. సిబ్బంది వ్యవహారాల కోసం అంతర్గత నిబంధనలను అనుగుణంగా నిర్ణయించిన నెలవారీ జీతం తగ్గడానికి ఈ ప్రభుత్వ కారిడార్లు సంవత్సరాలుగా ఉద్యోగ ఖాళీలను పెంచడాన్ని సమర్థించాయి. ఈ ఏజెన్సీలు ఒక సంవత్సరంలోపు 34 కంటే ఎక్కువ ప్రకటనలు పోస్టు చేసినప్పటికీ కువైట్ పౌరులలో ఆ ఉద్యోగాలు చేపట్టడానికి ఇష్టపడలేదు. ఈ ఏజెన్సీలలో 180 ఉద్యోగ ఖాళీలు ఉన్న పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ ఉన్నాయి. మరోవైపు కువైట్ యొక్క అత్యధిక రేటును నమోదు చేసిన సంస్థలు ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ చరిత్రలో అత్యధికంగా కువైట్ల రేటును నమోదు చేయడంలో విజయవంతమై 91.7% చేరుకుంది. ప్రవాస ఉద్యోగుల సంఖ్యను 2.7% తగ్గించడంలో కూడా ఇది విజయవంతమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది సుమారు 97 కువైట్ పౌరులను నియమించింది. సిఎస్సి ప్రణాళిక ప్రకారం కువైటైజేషన్ విధానాన్ని వర్తింపజేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని గణాంకాలు వెల్లడించాయి. ఇది అనేక జాబ్ గ్రూపుల నుండి ఉద్యోగుల సేవలను నిలిపివేసింది మరియు కువైట్ కాని ఉద్యోగులకు వారి చివరి సేవ విధానాలను పూర్తి చేయమని కోరడానికి 10 హెచ్చరికలను పంపినట్లు తెలియజేశారు ఫ్రెండ్స్. చూడండి, ఈ కువైట్లో అయితే ఆల్రెడీ మన ప్రవాసులు చేసే వాళ్ళని కూడా తీసేయడం జరుగుతుంది. అలాగే ఈ కువైట్ వాళ్ళు జీతాలు తక్కువ ఇవ్వడం, ఆ కంపెనీల వాళ్ళు జీతాలు ఎక్కువ ఇవ్వడంతో ఈ యొక్క కువైట్ పౌరులు అనేది వాటిపైన ఎక్కువ మొగ్గు చూపడం లేదని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. కువైట్లో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ సంవత్సరం లాస్ట్కంతా 1.5 మిలియన్ల మంది ప్రవాసులు కువైట్ నుండి బయలుదేరాలని వీళ్ళు భావిస్తున్నట్లు తెలియజేశారు. చూడండి, అంచనా ప్రకారం 16 నుండి నిన్నటి వరకు 160,000 మంది ప్రవాసులు కువైట్ నుండి తమ దేశాలకు బయలుదేరారు. ఈ కాలంలో కువైట్ విమానాశ్రయం దాని సామర్థ్యంలో 15% మాత్రమే పనిచేస్తుంది. నివేదిక ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి సుమారు 1.5 మిలియన్ల మంది కువైట్ నుండి బయలుదేరుతారు. కరోనా సంక్షోభం ఫలితంగా గణనీయమైన ఆర్థిక నష్టాలు సంభవించడంతో కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగ సేవలను ముగించాయి. ఇది కువైటైజేషన్ సాధించాలనే ప్రభుత్వ విధానంతో పాటు దేశం నుండి పెద్ద సంఖ్యలో ప్రవాసులు బయలుదేరారు. నివేదిక ప్రకారం 116 రోజులలో 16 నుండి జూలై 9 వరకు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం 993 విమానాలలో 158,031 ప్రయాణికులను బయలుదేరారు. ఈజిప్ట్ మరియు భారతీయ వర్గాలు దేశం విడిచి వెళ్లిన పెద్ద సంఖ్యలో ప్రవాసులు ఉన్నారు. వచ్చే నెల నాటికి విమానాశ్రయం తన కార్యకలాపాలను ప్రారంభించినందున ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్లు తెలియజేశారు. దుబాయ్ అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలలో యుఏఈ స్థానం పొందింది ఫ్రెండ్స్. ప్రపంచ నేర నివేదికలో యుఏఈ ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలలో స్థానం పొందింది. నంబియో దేశాన్ని 3వ స్థానంలో, ఖతార్ మొదటి స్థానంలో, తైవాన్ 2వ స్థానంలో ఉన్నాయి. జార్జియా మరియు ఒమన్ యుఏఈ ప్రయాణికులకు అత్యంత ప్రాచుర్యం పొందిన 2 సెలవు గమ్యస్థానాలు 4వ మరియు 5వ స్థానంలో ఉన్నాయి. తర్వాత హాంకాంగ్ మరియు స్లోవేనియా ఉన్నాయి. ఐల్ ఆఫ్ మ్యాన్ స్విట్జర్లాండ్ మరియు జపాన్ మొదటి 10 స్థానాల్లో నిలిచాయి. భద్రత కోసం ఎమిరేట్స్ గతంలో అగ్రదేశాలలో స్కోర్ చేసింది.
మరియు నంబియా అబుదాబీని 2017 నుండి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేర్కొంది. చాటుల దిగువ భాగంలో యుద్ధ ప్రాంతాలు మరియు అనేక మధ్య అమెరికా దేశాలు ఆధిపత్యం వహించాయి. ఇక్కడ తుపాకీ నేరాలు మరియు కిడ్నాప్ ప్రబలంగా ఉన్నాయి. క్రౌడ్ స్టోర్డ్ గ్లోబల్ డేటా వెబ్సైట్ ఈ వారంలో 2020 కోసం తన అర్థ సంవత్సరం ఫలితాలను ప్రచురించింది. ఇది జీవన వ్యయాన్ని కొలవడంతో పాటు సురక్షితమైన నగరాలు మరియు దేశాల వార్షిక స్నాప్షాట్లను 2 సార్లు అందిస్తుంది. ఇది క్రైమన్ ఇండెక్స్ మరియు సేఫ్టీ ఇండెక్స్ ఉపయోగించి దేశాలను కొలుస్తుంది. నేర స్థాయిలు 20 కన్నా తక్కువ, 20 మరియు 40 మధ్య నేరాల స్థాయిలు తక్కువగా ఉన్నాయని, 40 నుండి 60 మధ్య నేరాల స్థాయిలు మితంగా ఉన్నాయని, 60 మరియు 80 మధ్య నేరాల స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని, మరియు చివరకు నేరాల స్థాయిలు 80 కన్నా ఎక్కువ అని మేము భావిస్తున్నాము, చాలా ఎక్కువ నంబియో చెప్పారు. యుఏఈ యొక్క నేర సూచిక 15.4 మరియు దాని భద్రతా సూచిక 84.5, అంటే సగటు నివాసి చాలా సురక్షితంగా భావిస్తున్నాడు. ర్యాంక్సింగ్ దిగువన వెనిజులా ఉంది, ఒకప్పుడు దక్షిణ అమెరికాలో సంపన్న దేశం. ఇది రాజకీయ గందరగోళం మరియు అధిక ద్రవ్యోల్బణంతో బాధపడుతుంది. ఇటీవల సంవత్సరాలలో హత్యలు మరియు కిడ్నాపులు భాగంగా పెరిగాయి, మరియు ఇది విదేశీ ప్రయాణికులకు మరియు పెట్టుబడిదారులకు ముఖ్యంగా ప్రమాదకరమైనదిగా పరిగణించబడింది. ఇది నేరానికి 84.36 మరియు భద్రతకు 15.64 స్థానంలో ఉంది, అంటే సగటుకు నివాసి నేరానికి చాలా హాని కలిగిస్తాడు. ఈ జాబితాలో పాపువా న్యూ గినియా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మరియు హోండూస్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ట్రినీడాడ్ మరియు టొబాగో, బ్రెజిల్, గయానా, ఎల్ సాల్వడార్ మరియు సిరియా దిగువ 10 స్థానాలలో ఉన్నట్లు తెలియజేశారు. చూడండి ఫ్రెండ్స్, యుఏఈ అయితే ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలలో స్థానం పొందినట్లు తెలియజేశారు.